बिस्मिल्लाह अऊज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इस्लाम धर्म मरियु अल्लाह योक्क चट्टं प्रकारं कुरान मरियु हदीसुल आधारंगा सृष्टिकर्त अयिन अल्लाह सुब्हान तआला एवरु एवर्नि पेल्लि चेसुकोवालि एवरु एवर्नि पेल्लि चेसुकोकूडदु अने पद्धतुल्नि चिट्टचिवरि दैव प्रवक्त अयिन प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि द्वारा कुरान्लोनि 4వ సూర అయిన సూరా అన్నిషా అనే సూరాలో 22వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఒక స్త్రీ ఒక ముస్లిం యువతి కానీ ఎవరైనా కానీ పరద ఎవరి దగ్గర పాటించాలి, బురకా ఎవరి దగ్గర వేసుకోవాలి, ముఖం ఎవరి దగ్గర చూపించకూడదు, అదేవిధంగా ఎవరైనా ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరిని ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే యొక్క ఇస్లాం ధర్మం మరియు అల్లా యొక్క చట్టం ప్రకారం ముస్లింల పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఎవరితో జరగాలి అనేవి ఈ యొక్క సూరాలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వాక్యాలలో ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. బిస్మిల్లా ఔజుబిల్లా మిన షైతాని రజీం బిస్మిల్లా రహమాని రహీం. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం ఒకప్పుడు చరిత్రలలో జరిగిందేదో జరిగిపోయింది, అది ఒక సిగ్గుమాలిన పని, అది ఒక ద్వేషానికి మూలం, అది ఒక చెడు నడతగల సమాజం. మీరు ఇప్పుడు అటువంటి పనులు మీరు చేయకండి. మీ తండ్రులు వివాహం ఆడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదు. అదేవిధంగా మీరు కొంతమందిని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు మీకు నిషేధించబడ్డారు అని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా మీ తల్లులను, మీ కుమార్తెలను, మీ అక్క చెల్లెళ్ళను, మీ మేనత్తలను, మీ తల్లి సోదరీమణులు అంటే మీ పిన్నిలు పెద్దమ్మలను, మీ అన్నదమ్ముల కుమార్తెలను, మీ అక్క చెల్లెళ్ళ కూతుళ్లను, మేనకోడళ్లను కూడా పెళ్లి చేసుకోకూడదు. మీ అన్నదమ్ముల కూతుళ్లను కూడా పెళ్లి చేసుకోకూడదు, అక్క చెల్లెళ్ళ కూతుళ్లను కూడా మేనకోడళ్లను కూడా పెళ్లి చేసుకోకూడదు. మీకు పాలు ఇచ్చిన తల్లులను, చిన్నప్పుడు తల్లి పాలు రాక వేరే తల్లుల ద్వారా పాలు ఇప్పిస్తారు, అటువంటి పాలు ఇచ్చిన తల్లులను, అటువంటి తల్లుల ద్వారా పాల వరుస ద్వారా మీకు అక్క చెల్లెళ్ళు అయిన వారిని మీరు పెళ్లి చేసుకోకూడదు. మరియు మీ భార్యల తల్లులను అంటే అత్తలను పెళ్లి చేసుకోకూడదు. మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల, ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన మీ సంరక్షణలోనున్న కూతుళ్లను కూడా మీరు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే, కేవలం పెళ్లి మాత్రమే చేసుకుని వారి విడాకులు ఇచ్చేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహం ఆడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్థలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు, కోడళ్ళు కూడా మీకోసం నిషేధించబడ్డారు. కోడళ్ళతోటి కూడా పెళ్లి చేసుకోవడం హరాం. అదేవిధంగా ఏకకాలంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవడం కూడా మీకోసం నిషిద్ధం. ఇద్దరు అక్క చెల్లెళ్ళను ఒకటేసారిగా భార్యలుగా చేసుకోవడం కూడా ఇస్లాం ధర్మం ప్రకారం నిషిద్ధం. ఒకప్పుడు ఒక కాలంలో ఏదో జరిగిపోయింది, ఎవరిని పడితే వాళ్ళు పెళ్ళిళ్ళని చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా చేసుకోకూడదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చట్టాన్ని, ధర్మాన్ని ఖురాన్ రూపంలో ఇచ్చాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. లోగడ ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది, నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి కృపాకరుడు కూడాను. ఇక ముందు మీరు తప్పులు చేయవద్దు, పాపాలు చేయవద్దు, అల్లా నిర్ధారించిన హద్దుల ప్రకారం జీవించాలని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది తాగిన మత్తులో కానీ, కామపు మత్తులో కానీ కళ్ళు మెత్తుకెక్కి ఎవరితో పడితే వాళ్ళతో సమాగమం చేయటం, లేదా ఎవరిని పడితే వాళ్ళని రేపు చేయటం, ఎవరితో పడితే వాళ్ళతో సంసారం చేయటం ఇలా చేస్తూ ఉండేటోళ్ళు ఒకప్పటి కాలంలో. మరి ఈ ఒక్కసారి ఖురాన్ అనే గ్రంథం వచ్చిన తర్వాత ఇటువంటి వ్యభిచారాన్ని వదిలేయమని, ఇటువంటి చెడు పనులు చెడు నడతలు చేయవద్దని కూడా అల్లా సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు.
అందుకని ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా విడమరిచి మరీ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క పదం మనకి సిగ్గు అనిపించవచ్చు, కానీ ఆ సృష్టికర్త అయిన, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రం ప్రతి ఒక్క విషయం మానవుడికి తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వాక్యాన్ని మనకి విడమరిచి మరీ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా భర్తలు గల స్త్రీలు కూడా మీకోసం నిషిద్ధమని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు వేరేతలకి భార్య భర్తలు అయి ఉండి పెళ్ళిళ్ళు అయి ఉంటే కూడా కొంతమంది అటువంటి వారిని లవ్ చేయడం కానీ, అటువంటి వారిని వ్యామోహపరచడం కానీ, అటువంటి వారిని ప్రేమ అనే ముసుగులో అటువంటి వారిని లొంగదీసుకోవడం కానీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇస్లాం ధర్మం ప్రకారం హరాం మరియు నిషిద్ధం. అలా పెళ్ళిళ్ళు అయ్యి భర్తలు ఉండగా అటువంటి వారి వైపు చూడటం కూడా హరాం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఈ యొక్క ఖురాన్లో 24వ సూరా 24వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు ఏంటంటే, భర్తలు గల స్త్రీలు కూడా మీకోసం పెళ్లి చేసుకోవడం నిషేధం. అటువంటి వారిని ప్రేమించటం, వ్యామోహించటం, అటువంటి వారి వెంట పడటం కూడా హరాం, నిషిద్ధం. అయితే మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లా ఈ ఆదేశాలను అల్లా మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మెహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. ఎలా పెళ్ళి ఎలా హలాల్ చేయబడింది? మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలి అంటే మగవారే ఆడవారికి మెహర్ అనే సొమ్ము ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. కానీ మెహర్ అంటే మగవారు ఏదైనా నగలు కానీ, ధనం కానీ, ఏదైనా పొలం కానీ, ఏదైనా వస్తువులు కానీ, ఇట్లా ఏవైనా సరే ఒక విలువైనవి ఏదైనా పిల్ల తరపున కుటుంబ పిల్లకి కానీ పిల్ల తరపున కుటుంబానికి కానీ మెహర్ అనేది చెల్లించి ఆ యొక్క స్త్రీని వివాహం ఆడాలి. అంతేగాని కట్నం తీసుకొని వివాహం ఆడటం హరాం, మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవడం హలాల్. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం నిషిద్ధం, హరాం. మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవటం హలాల్, ధర్మసమ్మతం. ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయం ఉంది. అల్లా హలాల్ చేయబడిన చేశాడు అంటే అల్లా ఆమోదించిన దగ్గర అర్కత్ బర్కత్ ఉంటుంది. మనకి దీంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అల్లా యొక్క కారుణ్య కటాక్షాలు మనకు దొరుకుతాయి. హలాల్ అని చెప్పబడిన దగ్గర, ధర్మసమ్మతం అని చెప్పబడిన దగ్గర, ఏదైతే హరాం అని చెప్పబడిందో, ఏదైతే నిషిద్ధం అని చెప్పబడిందో, అటువంటి కార్యకలాపాల ద్వారా మనం ఏదైనా పని సాధించాలని ప్రయత్నించినా కూడా తర్వాత జీవితాంతం మనం బాధపడవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అల్లా చెప్పిన పద్ధతుల ప్రకారం కాకుండా వేరే పద్ధతుల్లో మనం పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత మరి అల్లా వద్ద మళ్ళీ నిలబడి మనం నమాజ్ చేస్తూ ఉపవాసాలు ఉంటూ మళ్ళీ అల్లాని మెప్పించవలసిన అవసరం ఉంటుంది. మరి అల్లా చెప్పిన మాటకు వ్యతిరేకంగా మనం జీవించి మళ్ళీ మనకి కష్టాలు బాధలు ఉన్నప్పుడు అల్లాని కనుక అడిగితే అల్లా మరి కరుణిస్తాడో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అల్లా ఇక్కడ చెప్తున్నాడు, మీరు మెహర్ మగవారు ఆడవాళ్ళకి మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, కానీ ఆడవారి నుంచి కట్నం రూపంలో ఏం తీసుకోకూడదని అల్లా సుబ్రతాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే అది కట్నం అంటే డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మంచం, ఫ్రిడ్జు, వస్తువులు, సామాన్లు, బట్టలు, లేకుంటే ఇంకేమైనా ఆస్తిపాస్తులు, ఇంకేమైనా పొలాలు అవి ఇవి, భూమి అది ఇది, బిల్డింగ్లు, కార్లు అవి ఇవి, ఇటువంటి ఏ రూపంలో కూడా కట్నం అనేది తీసుకోకూడదు అని మనకి ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కేవలం మగవారు మెహర్ ఇచ్చి మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అల్లా ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదని చెప్పారో వారిని వదిలేసి మిగతా స్త్రీలను మీరు మెహర్ రూపంలో ధనం వారికి చెల్లించి వివాహం ఆడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పారు ఇక్కడ. అయితే చెడుల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఈ పని చేయాలి తప్ప కామక్రీడల కోసం చేయకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే కేవలం మీరు చెడుల నుంచి దూరంగా ఉండటం కోసం, అల్లా చెప్పిన దాంపత్య జీవితాన్ని గడపడం కోసం, భార్యాభర్తలుగా జీవించి సంతానాన్ని కని ధర్మం ప్రకారం జీవించడం కోసం మీరు పెళ్లి చేసుకోవాలి, కానీ కామక్రీడలు జరపడం కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదని ఇక్కడ చెప్పడం జరిగింది. కేవలం కొంతమంది ఉన్నారు, కొంతమంది ధర్మంలోని లొసుగులను అవి ఇవి అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవడం, మళ్ళా తర్వాత వారిని వాడుకోవటం, తర్వాత మళ్ళీ వాళ్ళని తలాక్ అని చెప్పేసో విడాకలని చెప్పి మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు.
మీరు చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అల్లాకు తెలుసు. ఒకవేళ అటువంటి ఉద్దేశం కామక్రీడల ఉద్దేశంతో గనక మీరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి గురి అవుతారు, నరకాగ్నిలో పడతారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వివాహ సిస్టమ్ అనేది, ఈ యొక్క వివాహ బంధం అనేది కొన్ని బంధుత్వాలను కలుపుకోవడం కోసం, రక్త సంబంధాలను కలుపుకోవడం కోసం, అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం, అదేవిధంగా ధర్మం ప్రకారం జీవించడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ ప్రకారం ప్రతిదీ నడవడం కోసం ఈ యొక్క సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది. కామక్రీడల కోసం, వ్యసనాల కోసం మాత్రం ఇటువంటి సిస్టమ్ అయితే లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు, అల్లా చూస్తూనే ఉన్నాడు. మీ మనసుల్లో ఉంది బయటకు చెప్పినా చెప్పకపోయినా మీరు చేస్తే ఎక్కడ ఉండి మీరు చేసే పనైనా అల్లాకు తెలుసు అని మనకి ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్ధారిత మెహర్ సొమ్మును ఇచ్చివేయండి. మెహర్ సొమ్మును నిర్ధారించబడిన తర్వాత మీరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఆ విషయమే ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లా సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు అని గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరికైనా స్వతంత్రులకు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్తోమత గనక లేకపోతే, మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులు అయిన బానిస స్త్రీలను నికా చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాకు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా, కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మెహర్ను వారికి ఇవ్వండి. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మెహర్ ఇవ్వాల్సిందే, కట్నం తీసుకోకూడదు, మెహర్ ఇవ్వాలి. అయితే మీరు పెళ్లి చేసుకునేవారు సౌశీల్యవంతులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. వాళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళు అయి ఉండకూడదు, శీలవతులైన వారు ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడిన వారే ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడని వారే ఉండాలి. చట్టాపట్టాలు వేసుకుని రోడ్లెంపట పార్కులెంపట తిరుగుకుంటా, టైంపాస్ చేసుకుంటా, వ్యభిచారం చేసుకుంటా, ఎవరితో పడితే వారితో తిరుగుతూ ఉండేటటువంటి వారిని పెళ్లి చేసుకోకూడదు. సౌశీల్యవంతులైన, గౌరవనీయులైన స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. మంచిగా ఇండ్లల్లో ఉండి భర్త గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడేటటువంటి స్త్రీలను, లేదా అటువంటి పురుషులను, పురుషులైతే స్త్రీలను, స్త్రీలైతే పురుషులను, అటువంటి వారిని చూసి పెళ్లి చేసుకోవాలి. కానీ సౌశీల్యవంతులైన వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అశ్లీలం కార్యకలాపాలకు పాల్పడని వారే ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. ఇక్కడ ఖురాన్ వాక్యంలో ఖచ్చితంగా చెప్పబడుతుంది, చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి అని ఖురాన్లో ఒక వాక్యం చెప్పబడుతుంది. ఖురాన్లో 4వ సూరా అన్నిషా 25వ వాక్యంలో. అందుకని ఒక్కసారి ఎంతమంది ఈనాడు పార్కులెంపడ కానీ, రోడ్లెంపడ కానీ, సినిమా హాళ్ళల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ బుర్కాలు వేసుకొని చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళంతా ఎవరి పిల్లలు, లేకపోతే వీళ్ళంతా ఎవరి భార్యలు, వీళ్ళంతా ఏంటి, అసలు ఈ సమాజం ఏంటి, ఎటుపోతుంది? అల్లా సుమాతల ఖురాన్లో చెప్తున్న వాక్యాలు ఏమిటి? చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండేటటువంటి వారిని భార్యలుగా చేసుకోమని అల్లా సుబానతల చెప్తూ ఉన్నారు. అటువంటి వారికే మీ యొక్క పిల్లలని ఇమ్మని చెప్తూ ఉన్నారు. మరి చేసుకోక ముందైనా సరే, చేసుకున్న తర్వాత అయినా సరే, ఇష్టం వచ్చినట్లు ఇట్లా బయటకు తిరిగే అవసరం ఏమొస్తుంది? అటువంటి ప్రేమ కలాపాలు అటువంటివన్నీ చేయాలంటే ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్లలో చేసుకోవచ్చు కదా. మరి ఇలా చాటుమాట ప్రేమ కలాపాలను, బయట ఇష్టం వచ్చినట్టు తిరగటాన్ని, అశ్లీల కార్యక్రమాలు చేసేవారిని, బెడ్రూమ్లో ఏదైతే ఎక్కడ ఎలా అయితే కూర్చోవాలో, ఎలా అయితే పడుకోవాలో, అలా రోడ్ల మీద సినిమా హాళ్ళలో ఎక్కడ పడితే అక్కడ పడుకోవడాన్ని అల్లా ఇష్టపడని మనం గుర్తు తెచ్చుకోవాలి, లేదా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క వాక్యాల ద్వారా. అందుకే మనం ధర్మాల్లో ఉన్న, ఖురాన్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని చదువుతూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా ఇస్లాం ధర్మానికి అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా చూసుకోవాలి. మనం కేవలం నమాజ్ చేసినంత మాత్రాన, హజ్ ఉమ్రాలు చేసినంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన మిగతా సంవత్సరం మొత్తం ఎట్లా పడితే అట్లా జీవిస్తే సరిపోతుందా? ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అల్లా సుబ్హానతాలా ఇక్కడ చెప్తూ ఉన్నారు, చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండేటటువంటి వారిని మీరు, అటువంటి మంచి వారిని వెతికి పెళ్లి చేసుకోండి అని చెప్తూ ఉన్నారు.
మరి ఆ బానిస స్త్రీలు వివాహ బంధంలో కట్టుబడిన తర్వాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రలకు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి కూడా విధించబడుతుంది తమ వల్ల పాపకార్యం జరిగిపోతుందేమో ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్న వారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది ఒకవేళ మీరు ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకుంటే అది మీకే శ్రేయస్కరం అల్లా అమితంగా క్షమించేవాడు అపారంగా కరుణించేవాడును అల్లా మీకు ధర్మ జ్ఞానాన్ని ఏది ధర్మమో ఏది అధర్మమో విడమర్చి మరీ చెప్పాలని మీ పూర్వీకుల్లోని సజ్జనుల మార్గంపై మిమ్మల్ని నడిపించాలి అని మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అల్లా ఆశిస్తూ ఉన్నాడు అభిలషిస్తూ ఉన్నాడు అల్లా సర్వం తెలిసినవాడు అల్లా వివేక సంపన్నుడు అల్లా మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు కానీ తమ మనసుకు నచ్చినట్టు తమకు కోరికలు కలిగినట్టు తమకు ఆలోచనలు వచ్చినట్టు తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మాత్రం మీరు దైవ మార్గం నుంచి పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు మీ పైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లా యొక్క అభిలాష ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు అని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సూరాలో ఈ యొక్క వాక్యాలలో ఖురాన్లోని నాలుగవ సూర అయిన సూర అన్నిషాలో 22వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోవచ్చు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోకూడదు ఎవరి ముందు ఎవరి దగ్గర మనం పరదా పాటించాలి అనే పద్ధతులు కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను అల్లా మీరు ఇటువంటి సిస్టమ్ని ఇటువంటి ధర్మాన్ని మాకోసం ప్రసాదించినందుకు అల్లా మీకు స్తుతి స్తోత్రాలు అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా ఈనాడు చాలామంది ఈ యొక్క మెహర్ అనేది అయితే పేరు కోసం ఇస్తున్నారు కానీ ఆ మెహర్ కంటే ఎక్కువగా కట్నాన్ని ఈ యొక్క ప్రపంచంలో తీసుకునేటటువంటి వారిని మేము చూస్తూ ఉన్నాం అల్లా ఇటువంటి కట్నం అనే మహమ్మారి నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్లా అల్లా మీరు ఎటువంటి ధర్మాన్ని ఎటువంటి పద్ధతుల్ని మీరు ఇష్టపడతారో అటువంటి ఖురాన్ మరియు హదీసుల పద్ధతుల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్లా అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మం ప్రకారం మేము కూడా మా పిల్లల్ని పెద్ద చేసి ఈ యొక్క ధర్మం ప్రకారమే జీవిస్తూ మీ యొక్క ధర్మం ప్రకారం నడుచుకునేటటువంటి వారికి మేము కూడా సంబంధాలు కలుపుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్లా అల్లా మీరు ఇచ్చిన ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ యొక్క ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఇతరులకు చేరుస్తారో వారందరి తరపున ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్లా ఆమీన్.